మాకు మైదుకూరు నియోజకవర్గం ప్రజలు మైదుకూరు మున్సిపాలిటీ ఉన్న ప్రజలు మాకు పట్టం కట్టిండు 12 మంది మమ్మల్ని గెలిపించిండు 11 మంది వాళ్ళు గెలిపించిండు నైతికంగా మేము గెలిచినం అయినా గానీ పోలీస్ యంత్రాంగంతో మా చైర్మన్ మాకు రావాల్సిన అభ్యర్థిని వాళ్ళు కావాల్సింది వైకాపాలకు ఇచ్చేదానికి వీళ్ళు ఫుల్ కంకణం కట్టి పంచేయడం జరిగింది మాకు అవమానపరిచిండు మమ్మల్ని చాలా బాధ కలిగించింది అంటే చేయలేని పనికి మమ్మల్ని కేసు పెట్టి మళ్ళీ వాళ్ళే విత్రా చేశారంటే మాకు చాలా బాధ కలిగింది చాలా బాధ కలిగి వాళ్ళకు డిఫర్మేషన్ కేసు చేయాలని చెప్పి ఆ రోజు నోటీస్ పంపించిన నోటీస్ పంపించిన తర్వాత 5 కోట్ల 10 లక్షల రూపాయలు వాళ్ళ మీద డిమాండ్ చేసి కోర్టుకు 5 లక్షల 10 వేలు ఫీజు కట్టి ఫైల్ చేయడం జరిగింది అంటే డిఫర్మేషన్ కేసు చేచే అది నిన్న నంబరింగ్ అయ్యింది నిన్నే నంబర్ అయ్యింది 15/2022 నంబర్ అయిన తర్వాత మళ్ళీ ఇమిడియట్గా 15/6/22 వాళ్ళకు సోకాస్ నోటీస్ కూడా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు సమన్స్ పంపించారు ఇంకా వారికి అధికారం ఉందని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి మా కార్యకర్తలు డిఎస్పి విజయ్ కుమార్ గారు సిఐ మధుసూదన్ గారు గౌడ్ గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మా కార్యకర్తలను ఎంతరాని హింస పెట్టి ఎన్నో ఇబ్బందులు చేసి అక్రమంగా కేసులు పెట్టి మా వాళ్ళందరినీ జైలు పంపించడం జరిగింది న్యాయపరంగా చట్టపరంగా మీకు బాధ్యత ప్రమాణ ఆ రోజు ఉద్యోగం చేసినప్పుడు కూడా పక్షపాతి లేకుండా నేను ఉద్యోగం చేస్తానని చెప్పి ఆ రోజు ప్రమాణం చేసి నువ్వు సంతకం చేసి వచ్చింటావు ఉద్యోగానికి ఆ ఉద్యోగానికి న్యాయం చేయకుండా ఈ రకంగా ఏకపక్షం చేస్తే మేము కేసు వేసినాం ఈ కేసు వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఖచ్చితంగా కోర్టుకు రావాలా లేదా అంటే మేము ఎంత బాధపడినామో మా కార్యకర్తలు మా లీడర్లు ఎంత బాధపడినారో ఆ బాధ మీకు కూడా తెలుస్తుంది ఇది ఒకటే కాదు డిఎస్పి గారు చూసే మెత్తగా ఉన్నా కూడా చేయలేని పనులన్నీ చేసేసారు ఇట్లా ఒకటి కాదు ఆ తర్వాత ధనపాల్ జగన్ అక్రమంగా అరెస్ట్ చేసే ఇంటికారికి వస్తే మేమందరం అడ్డుకున్నాం అడ్డుకున్నప్పుడు డిఎస్పి గారు చెప్పాను ఫోన్ చేసి మీరు రాండి సార్ కూర్చుని ఆఫీస్లో కూర్చొని మాట్లాడదామని మేమందరం వాడికి పోయిన ఆఫీస్ దగ్గర కూర్చునేకి పోతే నన్ను సార్ బయట వద్దులే లోపలికి రమ్మని చెప్పిండు నేను లోపల రూమ్లో కూర్చుంటే నైట్ 3 గంటలకు బెయిల్ వచ్చింది అంతవరకు ఆయన దగ్గర కూర్చున్నాం అంత అయిపోయిన తర్వాత పొద్దున్నే అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకులు చెప్పినా చెప్పి మా మీద 45 మంది మీద కేసు కడతావు మైదుకూరులో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కేసుల మీద ప్రైవేట్ కేసు కూడా వేశాం నేను వేసిన జగన్ ధనపాల్ జగన్ గారు వేశారు 2-3 కేసులు వేశారు ఇక్కడ విజయ్ కుమారు డిఎస్పి మీద ప్రైవేట్ కేసు వేశాం ఆ తర్వాత సిఐ మధుసూదన్ మీద ప్రైవేట్ కేసు వేశాం అట్నే సిఐగా ఎస్ఐగా ఉన్నటువంటి సుబ్బారావు మీద కూడా ఇక్కడ ప్రైవేట్ కేసు వేయడం జరిగింది అదే రకంగా ఇక్కడ కొండాడు కూడా సిఐ ఉన్నాడు కదా కొండాడు కూడా సిఐ ఇక్కడనే పనిచేసిండు ఆయన ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఆయన కూడా కొంచెము చేస్తానంటే నేను అడిగిన సార్ ఇది పద్ధతి కాదు మీ రూల్ ప్రకారం మీరు చేయండి అంటే ఇమీడియట్గా ఆయన రూల్ ప్రకారం ఆయన డ్యూటీ చేసిండు అక్కడనే ఆయన ఎక్కడికన్నా మేము అక్రమంగా చేసి చెప్పడంలే నిజాయితీగా పనిచేసిండు నేను ఇప్పుడున్న అధికారులకు కూడా చెప్తున్నా మీరు నిజాయితీగా పనిచేయండి మీరు నిజాయితీగా పని చేయకుండా మీరు అక్రమంగా కేసులు కట్టి ఈరోజు వీళ్ళిద్దరిని ఇద్దరిని మీకు అరవ అధికారం ఉందని మీరు కట్టిండ్రు మీరు వెళ్ళిపోయిండు ఇప్పుడు మేము కేసు వేసినాం ఇప్పుడు సినిమా కనబడుతుంది ఇప్పుడు ఆ సినిమా అయిందా మీకు అర్థమవుతుంది మీరు మీ పెన్షన్ కూడా రాకుండా చేస్తా ఖచ్చితంగా మీరు ఎంత ఇబ్బంది పెట్టిండ్రో మీ ఇబ్బందికి రెట్టింపుగా మీరు జీవితాంతము నేను మైదుకూరులో చేసి తప్పు అయిందని మీరు జీవితాంతం అనుకునే చేస్తా మీరు బాధ్యతగా పనిచేయండి ఇప్పుడున్న అధికారులు కూడా చెప్పేది ఒకటే మీరు కూడా వాళ్ళ మాదిరి పార్టీ చెప్పింది చెప్పి అధికారం నాయకులు చెప్పినారని చెప్పి ఇష్టారంగా మా కార్యకర్తలకి ఇబ్బంది పెడితే మిమ్మల్ని కూడా ఇదే పరిస్థితి చేస్తా నేను మాత్రం వదిలే ప్రశ్న లేదు మా కార్యకర్తకి ఎవరికైనా అన్యాయంగా మీరు కేసులు కట్టి అక్రమంగా మీరు మా వాడిని కొట్టి ఏమని చేసినారంటే మీ అంతు తేల్చేదాకా నేను మాత్రం వదలను ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఈ రకంగా చేస్తే మీకు ఎంతవరకు ఇబ్బంది చేయాలని చేస్తా మేము రాజకీయ నాయకులు అంటే ఒక రాయి లాంటి వాళ్ళం మీరు ఒక గాజు లాంటి వాళ్ళు మేము రాయి తీసిన కొడితేనే గాజే పగిలేదు రాయికేం కాదు అది తెలుసుకొని ఫస్ట్ పాయింట్